కళ్యాణ్ మార్కెట్ రేంజ్ ఎంత? అతడు సినిమాలకు ఏ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి? పవన్ తో భవిష్యత్తులో చేయబోయే సినిమాల కోసం ఎంత బడ్జెట్ పెట్టొచ్చు? అతడికి రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఇవ్వొచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ రోజుతో తేలిపోతుంది. అవును, భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ అవుతుందా అవదా అనే విషయంపై ఈ రోజు ఓ స్పష్టత వస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచి 5 రోజుల వరకు భీమ్లా నాయక్ ఓ మాదిరిగా బాగానే ఆడింది. ఆ తర్వాత సడన్ గా వసూళ్లలో డౌన్ఫాల్ మొదలైంది. రిపీట్ ఆడియన్స్ లేకపోవటం వల్ల వచ్చిన చిక్కు ఇది. ఓవైపు కలెక్షన్స్ తగ్గినప్పటికీ మరోవైపు ఇంకో సినిమా నుంచి పోటీ లేకపోవడంతో ఇన్నాళ్లు సేఫ్ గా భీమ్లా బాక్సాఫీస్ బండి నడిచింది. కానీ వచ్చేవారం పరిస్థితి అలా లేదు. 11న రాధేశ్యామ్ వస్తోంది. సో పవన్ కు ఉన్నది ఈ వీకెండ్ మాత్రమే. ఈ రోజు వచ్చే వసూళ్లతోనే ఈ సినిమా గట్టెక్కాల్సి ఉంది. అటు చూస్తే ఓవర్సీస్ తప్ప ఏ ఒక్క ఏరియాలో ఈ సినిమా ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ సాధించలేదు. లాభాల మాట దేవుడరుగు, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తే అదే 10,000 అనుకునే పరిస్థితికి వచ్చారు బయ్యర్లు. ఉదాహరణకు నైజాంనే తీసుకుంటే మొన్న శుక్రవారం వరకు భీమ్లా నాయక్ 33,44,00,000 రూపాయల షేర్జీ ఎస్టీలతో కలిపి వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1.5 కోటికు పైగా వసూళ్లు రావాలి, అది కూడా ఈ 2 రోజుల్లో. అటు సీడెడ్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ఈరోజు హౌస్ఫుల్స్ నడిచినా కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వైజాగ్లో కూడా అంతే. గుంటూరు, కృష్ణా, ఈస్ట్లో కనీసం 1 కోటి రూపాయలైనా రావాలి. సోమవారం నుంచి ఎలాగూ బాక్సాఫీస్ డల్ అవుతుంది కాబట్టి ఈ 2 రోజుల కలెక్షన్సే గట్టి అనుకోవాలి. చూస్తుంటే ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టేలా కనిపించడం లేదు. ఉన్నంతలో చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉంది అంటే ఓవర్సీస్లో ఈ సినిమా లాభాల్లోకి రావడమే. మరోవైపు భీమ్లా నాయక్ వసూళ్లు పవన్ రెమ్యూనరేషన్పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో లాభాలు రానప్పుడు నిర్మాతలు ఎందుకు డబ్బులిస్తారనేది ఇక్కడ పాయింట్. పవన్ కు ఉన్న ఆ క్రేజ్కు విలువ ఎంతనేది ఈ 2-3 రోజుల్లోనే తేలిపోతుంది. కాబట్టి దాన్ని బట్టే పవన్ కు పారితోషికం ఉంటుంది. వకీల్ సాబ్ సినిమాకు పవన్ 50 కోట్ల రూపాయలు తీసుకున్నాడని సమాచారం. తాజాగా వచ్చిన భీమ్లాకు ఇంకాస్త ఎక్కువ తీసుకున్నాడట. ఇక హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు 60 కోట్లు ఇచ్చారని టాక్. మధ్యలో దూరిన వినోదాయ సితం సినిమాకు ఇంకాస్త ఎక్కువే ముట్ట చెబుతున్నారట. పవన్ కు ఇస్తున్న డబ్బులకు, పెట్టిన పెట్టుబడికి, వస్తున్న రాబడికి అక్కడికక్కడ సరిపోతున్నప్పుడు ఇక ఆయనతో సినిమాలు తీసి ఉపయోగం ఏమిటి?